మీ తాతయ్యగారు నీకు 10 ఎకరాలు సంపాదించాడు మీ నాన్నకి. నువ్వు ఇప్పుడు ఈ ఏజ్లో ఉన్నావు. మీ నాన్నగారు ఆ 10 ఎకరాలని 5 ఎకరాలు అమ్మేసి నీకు ఒక బెంచ్ కార్ కొనిచ్చాడు. బెంచ్ కార్ కొనిస్తే నువ్వు ఆనందపడతావా బాధపడతావా? ఆనందపడతావు. ఎందుకంటే బెంచ్ కార్లో తిరుగుతున్నాను కాబట్టి అని. రేపొద్దున నీకు పెళ్ళి అయి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పోషించాలి. వాళ్ళని పోషించాల్సి వచ్చినప్పుడు బెంచ్ కార్ పోషించదు. డబ్బులే కావాలి. ఏదో స్థలమో భూమో ఏదో ఉంటే దాన్ని పండించుకున్నా లేకపోతే ఇంకోటి చేసో దాని మీద కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం నడుస్తుంది. అప్పుడు ఇప్పుడు ఈ బెంచ్ కార్ ఉంటుంది కానీ నీ వెనకాల పండించుకోవడానికి ఏమి ఉండదు. అప్పుడు మీ నాన్న తిడతావా పొగుడతావా? తిడతా కదా. అవునండి. ఎందుకంటే ఆ పరిస్థితులకి ఇప్పుడు ఇటు ఉన్న వయసుకి ఆ వెనకాల ఉన్న ఆస్తి అమ్మేసి ఈయనకి బెంచ్ కార్ కొనిస్తే ఇప్పుడు ఆనందంగానే ఉంటుంది. రేపు పొద్దున పిల్లల్ని పోషించేటప్పుడు అప్పుడు ఇబ్బంది పడతాడు, అప్పుడు కష్టపడతాడు. ఇప్పుడు ఈ రోజున గవర్నమెంట్ అప్పులు చేసేసి భూములు అమ్మేసి 10,000 అమ్మఒడి 15,000 రైతు భరోసా ఇంకోటని ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆనందంగానే ఉంటుంది, ఇప్పుడు ఆనందంగానే ఉంటుంది. కానీ 70 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ఇప్పుడు ఎంత అయింది? 150 రూపాయలు అయింది. కొనేటప్పుడు బాధపడుతున్నావా లేదా? ఇంతకుముందు 250 ఉండేదట. అంటే ఈ మధ్య నేను ఆట మానేశాను కదా, ఇప్పుడు 200 అయింది. 250 అంటే మా సీనియర్ పర్సన్ చెప్తున్నారు, ఇప్పుడు 250 అయిందట. మరి కొనేటప్పుడు బాధపడుతున్నారా లేదా? ప్రతి పెట్రోల్ ఎంత ఉండేది? దాదాపు నాకు తెలిసిన తర్వాత 70 రూపాయలు ఉండేది, ఇప్పుడు దాదాపు 100కి చేరుకుంటుంది. 100కే బాధపడుతున్నారా లేదా? అంటే అది దొరికినప్పుడే మనకు ఆనందం ఉంటా. 10,000 మళ్ళీ ఆ 10,000 నువ్వేం చేస్తావు? నూనె ప్యాకెట్ కొంటావు 100 రూపాయలది 150 రూపాయలకి, 70 రూపాయలది 150 రూపాయలకి. ఎన్నిసార్లు ఒక 100 ప్యాకెట్లు కొన్నారనుకోండి, 100 ప్యాకెట్లు ఒక 2 నెలలు 3 నెలలకు 100 ప్యాకెట్లు కొంటాం కదా. 100 ప్యాకెట్లు ఆయన ఇచ్చిన 10,000 ఇక్కడ పోతుంది కదా, ఇక్కడ లాగేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇదేంటిది క్వార్టర్ అయితే రోజుకి 2 వేస్తాడు. 2 వేస్తే రోజుకు 150 రూపాయలు చెప్పిన 500 రోజుకి. 500 అంటే 10,000 పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 20 రోజులు. 4 రోజుల్లో అడిచిన 10,000 గయా. ఇదేంటి 70 రూపాయలు? పెట్రోల్ ప్రతిరోజు కొట్టిస్తాం, 2-3 లీటర్లు కొట్టిస్తాం. 2-3 లీటర్ల దగ్గర 30 రూపాయలు అంటే రోజుకు 100 అంటే 100 రోజుల్లో 10,000. ఆ 10,000 నాకు వద్దయ్యా, ఇవన్నీ తగ్గాలయ్యా అంటే, ఇవన్నీ తగ్గాయి అనుకోండి, ఇవన్నీ వేరే రేట్లు ఉన్నాయనుకోండి, 70 రూపాయలు లీటర్ పెట్రోల్, 100 రూపాయలు క్వార్టర్ బాటిల్, క్వార్టర్ వదిలేద్దాండి, ఇది మన సంబంధమైన విషయం కాబట్టి. 70 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఈ రేట్లే ఉన్నాయనుకోండి, ఈ 10,000 మనకి ఇవ్వకపోయినా మనం సుఖంగా ఉండగలమా లేదా? ఇది ప్రజల తాటికే.